एपी स्किल डेवलपमेंट कॉर्पोरेशन आध्वर्यम लो गाजुवाका विकास नगर न्यू आईटीआई निर्वहिंचिन मेगा जॉब मेला को अनूह्य स्पंदन लभिंचिंदि। मొత్తం 500 ఉద్యోగాలకు గాను 11 ప్రముఖ కంపెనీల యాజమాన్య ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు। జిల్లా నలుమూలల నుంచి వందలాది సంఖ్యలో వచ్చిన అభ్యర్థులతో ఐటీఐ ప్రాంగణం కిక్కిరిసిపోయింది। రీజనల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ పి రోహిణి, జిల్లా ఉపాధి కల్పన అధికారి సిహెచ్ సుబ్బిరెడ్డి పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు జరిగాయి। నిరుద్యోగ యువతకు ఇది చక్కటి అవకాశమని చెప్పారు। 10,000 మొదలుకొని 30,000 వరకు నిలసరి జీతాలు ఇచ్చే కంపెనీలన్నిటినీ మేళాను ఆహ్వానించమని తెలియజేశారు। ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఇటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పారు। ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాని వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు। కాన్స్టిట్యూయెన్సీలో కండక్ట్ చేయాలని చెప్పి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఫర్ ద అన్‌ఎంప్లాయ్డ్ యూత్। ఇందులో భాగంగా ఈ రోజు గాజువాక కాన్స్టిట్యూయెన్సీలోని ఐటిఐ కాలేజీలో జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము। ఇప్పటి వరకు సుమారుగా ఒక 900 మంది దాకా రీచ్ అయ్యారు। మన దగ్గర వేకెన్సీస్ 500 వేకెన్సీస్ ఉన్నాయి। 11 కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేశాయి। ఈవెన్ ఎస్ఎస్సీ క్వాలిఫికేషన్ నుంచి బీటెక్ పీజీ వరకు కూడా ఉన్న క్వాలిఫికేషన్స్ కి ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వచ్చు। అండ్ శాలరీ వరకు వచ్చేసరికి అయితే 10,000 నుంచి స్టార్ట్ చేసి 25,000 వరకు సాలరీస్ మనం ఆఫర్ చేయడం జరుగుతుంది। ఈ విధంగా ఏ కాన్స్టిట్యూయెన్సీస్లోనైతే మనం జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తున్నామో ఆ పరిధిలో ఉన్న పిల్లలు అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ అక్కడికి వెళ్ళి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి। ఇదే కాకుండా ఎవరైతే ఒకవేళ మేము జాబ్లో సెలెక్ట్ అవ్వలేదు అని అనుకున్న వాళ్ళందరూ స్కిల్ హబ్స్ అని కూడా ఏర్పాటు చేశారు। ఎవ్రీ కాన్స్టిట్యూయెన్సీలో ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఒక స్కిల్ కాలేజ్ కూడా ఉంది మనకి। సో ఈ స్కిల్ హబ్లోనే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన అంటే అక్కడ కొన్ని కోర్సెస్ స్పెసిఫిక్గా డిజైన్ చేసి ఉంచారు। ఆ కోర్సులోనే వాళ్ళు ఎన్రోల్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని అక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీ కొలాబరేషన్ అనేది జరిగింది। ప్రీవియస్గా ఎలా ఉండేదంటే ఒక కంపెనీకి అక్కడ ఏమేమైతే వేకెన్సీస్ ఉన్నాయన్నది ఏ జాబ్ రోల్స్ స్పెసిఫిక్గా ఏ జాబ్ రోల్స్ రిక్వైర్మెంట్ ఉంది అన్నది తెలియకుండా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేవారు। ఇప్పుడు అలా కాకుండా స్కిల్ హబ్లోని స్పెసిఫిక్ కోర్సు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీషియన్ కోర్స్ ఉందనుకోండి, ఆ బ్యూటీషియన్ కోర్సు న్యాచురల్స్ కంపెనీ న్యాచురల్స్ ఆర్గనైజేషన్ వాళ్ళతోని ఇండస్ట్రీ కొలాబరేషన్, నేను ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు అక్కడ జాబ్ వస్తుంది అన్న దాని మీద ఒక 30-30 మెంబర్స్ని మేము తీసుకొని ట్రైన్అప్ చేయడం జరుగుతుంది। ఈవెన్ సెమ్స్లో మనకు స్కిల్ కాలేజ్ ఉంది, ఈ స్కిల్ కాలేజ్లో కూడాను కోర్సెస్ ఆఫర్ చేసి ట్రైనింగ్ ఇస్తున్నాము। సో ఈ ఏదైతే ఈ జాబ్ మేళాలో సెలెక్ట్ అవ్వన క్యాండిడేట్స్కి అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే స్కిల్ హబ్లో ఎన్రోల్ అవ్వండి, ఎన్రోల్ అయ్యి స్పెసిఫిక్ ట్రైనింగ్ తీసుకోండి, ఆ పర్టికులర్ ఇండస్ట్రీలోని జాయిన్ అవ్వండి। వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా అంటే ఇన్ని కంపెనీస్ ఒకేసారి అండర్ వన్ రూఫ్ ఇక్కడ ఒకే దగ్గర ఇన్ని కంపెనీస్ రావడం, వాళ్ళు వెళ్ళగలిగితే ఒక కంపెనీకి వెళ్ళగలరు ఇంటర్వ్యూకి వెళ్తే, ఒక రోజు ఒక కంపెనీ ఆ ప్రొసీజర్ అంతా అవడానికి టైం పడుతుంది లేదా 2 డేస్ టైం పడుతుంది। అలాంటిది వీళ్ళందరూ ఇక్కడికి రావడం, ఇక్కడే అంతా కూడా ఇన్ని కంపెనీస్ నేను ఈ కంపెనీయే కాదు ఇంకో కంపెనీకి కూడా వెళ్తాను అని ఇంట్రెస్ట్ చూపించి వెళ్ళడం, ఇవన్నీ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది। ఈ జాబ్ మేళాకి 11 కంపెనీలు వస్తున్నాయి, దాదాపు 500 వేకెన్సీకి జాబ్ మేళా చేస్తున్నాము, దాదాపుగా 1,000 నుంచి 1,500 మంది క్యాండిడేట్స్ ఇక్కడ రావడం జరిగింది। వీళ్ళందరికీ కూడా ఆ జాబ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది, మరి వీళ్ళందరూ కూడా చక్కగా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసి జాబ్ పాల్గొంటే చక్కగా వీళ్ళకి అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది। ఇదే కాకుండా ప్రతి శుక్రవారం జాబ్ మేళా చేస్తున్నాము ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో, ప్రతి ఫస్ట్ ఫ్రైడే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏదో ఒక కాన్స్టిట్యూయెన్సీలో జాబ్ మేళా జరుగుతుంది। అది కాకుండా ప్రతి ఫ్రైడే మిగతా 3 ఫ్రైడేలు కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో జాబ్ మేళాలు జరుగుతున్నాయి। ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉండి ఉంటారో వాళ్ళందరూ కూడా జాబ్లు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు ప్రతి శుక్రవారం జరిగే జాబ్ మేళాలకు అటెండ్ అయింది, ఒక శుక్రవారం కాకపోయినా 2వ శుక్రవారం అయినా వాళ్ళకి జాబ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది। కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ జాబ్ పొందేటువంటి ప్రయత్నం చేయాలి। గవర్నమెంట్ కూడా చాలా క్లీన్గా ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది మమ్మల్ని ఈ జాబ్ మేడల్ కండక్ట్ చేయడంలో, ఇండస్ట్రీ కనెక్ట్ చేయడంలో, ఇండస్ట్రీస్లో ఉండే జాబ్స్ని ఐడెంటిఫై చేసి ఈ నిరుద్యోగులకు అవకాశం కల్పించడంలో పెద్ద పాత్ర వహిస్తుంది। కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా జాబులు పొంది డెవలప్ అవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను।